పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పచ్చే నేను మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు రాలేదు. మీ యొక్క డైలీ సమస్యలను సాల్వ్ చేయుటకు రాలేదు. నేను ఏ క్షణభంగురమైన సుఖ సాధనాలను ఇచ్చి మిమ్ములను సుఖవంతులుగా తయారు చేయుటకు స్థూలంగా సుఖాన్ని ఇచ్చే వాటిని ఇచ్చుటకు రాలేదు. మీరు వీటి కోసమే ద్వాపర యుగం నుండి పరిగెత్తుతూ ఉన్నారు. ఇవన్నీ భక్తి మార్గంలో భగవంతుని యొక్క ప్రార్థన ద్వారా, యాచన ద్వారా ప్రాప్తిస్తుంటాయి. అంటే ఈ విధంగా భగవంతుణ్ణి అడుక్కుంటూ ఉంటూ ఉంటారు. ఇక్కడ అడుక్కునేవాళ్ళు దేవతలుగా, పరమాత్మగా కాలేరు. మాంగనేసే మరణ బల అన్నారు. అడుక్కోవటం కంటే చావటం మేలు అని అన్నారు కదా. దీని గురించి ఒక కథ కూడా ఉంటుంది. ఒక భికారి ఒక రాజు దగ్గరికి వచ్చి అడుక్కుంటూ ఉంటారు. ఆ సమయంలోనే ఆ మహారాజు భగవంతుణ్ణి భక్తి ద్వారా నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుక్కోవటం చూశాడు. ఈయనే భగవంతుణ్ణి అడుక్కుంటూ ఉన్నాడు, ఇక నాకేమి దానం చేస్తారు అని ఆలోచించి వెళ్ళిపోయారు. అంటే అడుక్కోవటం అనేది ఉన్నతమైనటువంటి స్థితికి గుర్తు కాదు. బేహద్ పిల్లలు, బేహద్ తండ్రి యొక్క వారసత్వానికి అధికారులు, యజమానులు బాలత్సో మాలిక్గా అయ్యేవారు. కాబట్టి బచ్చే నేను మిమ్మల్ని స్వస్థితి అనే సీట్లో సెట్ చేయటకు వచ్చాను. అనగా మిమ్మల్ని బేహద్ విశ్వమునకు యజమానులుగా చేయుటకు వచ్చాను. మీరు యజమానులే కానీ మర్చిపోయారు. మర్చిపోయిన ఆత్మలకు స్మృతిని ఇప్పించుటకు వచ్చాను. అయితే ఇక్కడ ఉన్న మీ పాత వికారి సంకల్పాలను, సంస్కారాలను సంస్కారం చేయుటకు, అనగా దహనం చేయుటకు వచ్చాను. మిమ్మల్ని సదాసుఖీగా ఉంచుటకు వచ్చాను. కాబట్టి స్వస్థితి యొక్క ఆసనం పైన సెట్ చేయుటకు వచ్చాను. దీనితో మీలోని సంపన్నత స్థితి బయటికి వస్తుంది. అనగా స్వమానం యొక్క స్వస్థితి ఆసనం మీద ఆది అనాది స్వరూపాన్ని మీరు తయారు చేసుకుంటే మీ లోపల ఉన్న సంపన్న స్థితి బయటకు వస్తుంది. మీరు స్థూలంగా కూడా సంపన్నంగా అయిపోతారు. సంపూర్ణ పరమాత్మగా, దేవాత్మగా అయిపోతారు. అనగా ఎప్పుడైతే బేహదు పిల్లలు 108,16,900 వరకు 1,008 ఆత్మలు వారి యొక్క స్వస్థితి అనే ఆసనం పైన కూర్చుంటే అందరూ కూడా సంపన్నంగా అయిపోతారు. సూక్ష్మంగాను స్థూలంగా కాను సంపన్నంగా సంపన్నతను పొందుతారు. ఇది మీ యొక్క మహిమే. మిమ్మల్ని
పూజనీయ ఆత్మగా తయారు అయ్యి ఉంటారు. సంపన్నత అనగా మీరు పూజనీయమైన పరమాత్మగా అగుట. అచ్చా, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే.